రత్నగిరి అనే చిన్న గ్రామంలో శంభు నివసించేవాడు. నిజానికి శంభు ఒక మామూలు మనిషి. అతను ధాబాలు పనిచేస్తాడు. కాని తనకంటూ సొంతమైన ఒక చిన్న పొలం ఉంటుంది. అక్కడ తను ఎన్నో ఏళ్ల క్రితం మామిడి చెట్లను నాటుతాడు. చూస్తున్నావు కదా మీనాక్షి, ఇప్పుడు మన మామిడి చెట్టు ఎంత పెద్దదయ్యిందో. కాని ఇంతవరకు ఈ చెట్టు కాయలెందుకు కాయలేదు? త్వరలోనే కాస్తాయి, ఆ తర్వాత మన జీవితం మారిపోతుంది. ఇదంతా త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మీనాక్షి ఇంకా శంభు కలిసి తమ మామిడి చెట్లను ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం చెట్లన్నిటికీ నీళ్లు పోసిన తర్వాతే శంభు తన ఉద్యోగానికి వెళ్లేవాడు. ఇవాళ మళ్ళీ ఆలస్యంగా వచ్చావా శంభు? క్షమించండి అయ్యగారు, ఇంకోసారి ఇలా జరగదు అయ్యగారు. అది మా చెట్లలో ఒక చెట్టుకి పురుగు పట్టింది, దానికి నేను మందు కొట్టించి వచ్చాను. సరేలే, ఇంకా ఎంతకాలం ఆ చెట్నే చూసుకుంటూ ఉంటావు? భగవంతుడికే తెలియాలి వాటికి ఎప్పుడు కాయలు కాస్తాయని. కాస్తాయి గారు, తప్పకుండా కాస్తాయి. అదే రోజు శంభుకి తన జీతం వస్తుంది, 10,000 రూపాయలు. తను మొత్తం డబ్బులు తీసుకుని పక్క దుకాణానికి వెళ్తాడు. ఇదిగోండి మీ 500 రూపాయలు. కిందటి వారం నీ దగ్గర తీసుకున్నాను కదా, ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అక్కడి నుంచి తను కిరాణా దుకాణానికి వెళ్తాడు. వచ్చావా? నేను అనుకుంటూనే ఉన్నాను, ఇంకా నువ్వు రాలేదంట అని. అయినా మీ ఇంటికి కావాల్సిన సరుకులన్నింటినీ నేను ముందుగానే కట్టుంచాను. మంచి పని చేశారు. ఎంతైంది సరుకులకి? 2,040 రూపాయలు. ఇదిగోండి. తరువాత శంభు పాలవాడి దగ్గరికి వెళ్తాడు. ఇదిగో బాబు నీ 1,000 రూపాయలు, పాత బాకీ తీరిపోయిందిగా, కొత్త లెక్క మొదలుపెట్టు. అలాగే. అందరికీ లెక్కలు సరిచేసి తను ఇంటికి చేరుకునేసరికి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, జీతం వచ్చినట్టుంది, సరుకులన్నీ ఇక్కడ పెట్టేయండి. వచ్చింది 3,540 రూపాయలు ఇచ్చేశాను కూడా. అంటే ఇంకా 6,460 రూపాయలు మిగిలాయా? అందులో పొలం పనులకు కూడా 3,000 రూపాయలు ఖర్చవుతాయి, కరెంటు బిల్లు, మోటారు అన్నిటికోసం. ఇక 500 నా నెల ఖర్చులకు, మిగిలిన 3,000 రూపాయలు నువ్వు తీసుకో. ఏవైనా సరుకులు కావాలంటే తెచ్చుకో, మిగిలిన డబ్బులు పొదుపు చేయి. అలాగేలేండి. నేను ఏమనుకున్నాను అంటే ఈ నెల ఒకవేళ 3,000 కంటే ఎక్కువ డబ్బులు వస్తే కొత్త చీర కొనుక్కోవచ్చు అని. అది వచ్చే నెలలో నా చెల్లికి పెళ్ళుంది కదా. నువ్వేం కంగారు పడుకు, కొన్ని రోజుల్లో నీకోసం కొత్త చీర కొంటానులే. అలాగేనండి. అన్ని లెక్కలు తీరిపోతాయి. మరుసటి రోజు ఉదయం శంభు తన మామిడి చెట్ల దగ్గరికి చేరుకునేసరికి తను ఆశ్చర్యపోతాడు. మీనాక్షి, ఏమైందండి? చూడు, చెట్టు కాయలు కాస్తున్నాయి. భగవంతుడా, ఇది మన చెట్లకు కాచే మొదటి కాపవుతుంది. అవును, పంట బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బావుండాలండి, ఇన్నేళ్ల నుండి మన చెట్లను చాలా బాగా చూసుకున్నాం కదా. అది నిజమే. శంభు ఇంకా మీనాక్షి సంతోషిస్తారు, ఎన్నో ఏళ్ల కష్టం ఫలించబోతోంది అని. ఒక నెలలో అన్ని చెట్లకు మామిడి పళ్ళు వస్తాయి. ఎన్ని పండ్లో చూశారా! మనం వీటిని ఇప్పుడు బాగా చూసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మనకి మంచి ధర వస్తుంది కదా. తప్పకుండా. అప్పటి నుండి మీనాక్షి ఇంకా శంభు వీలైనంత ఎక్కువ సమయాన్ని తమ మామిడి తోటలోనే గడుపుతారు. ఒక్క పండుకి పురుగు పట్టినా కూడా వాళ్లు వెంటనే దాన్ని పారేసేవాళ్లు. సుమారుగా 3 నెలల తరువాత పళ్ళన్నీ సిద్ధమవుతాయి. శంభు ఒక పండు కోసి దాన్ని తింటాడు. ఈ పండు చాలా తీయగా ఉంది మీనాక్షి, నువ్వు కూడా తినుచుడు. మీనాక్షి కూడా రుచి చూస్తుంది. సరిగ్గా చెప్పారు, కష్టానికి ఫలితం ఎప్పుడు తీయగా ఉంటుంది. ఇక అన్ని పళ్ళు కోసేయొచ్చు. అలాగే. శంభు తన ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు పెడతాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పళ్ళన్నింటినీ కోస్తారు. 3 రోజులకి ఇద్దరూ కలిసి చాలా పళ్ళను కోస్తారు. మన చెట్లకి ఇన్ని ఎక్కువ పళ్ళు కాస్తాయని నేను అస్సలు ఊహించలేదు. భగవంతుడు ఇప్పుడిచ్చిన ఫలాలు ఇలాగే ఇస్తాడని అనిపిస్తోంది. అప్పుడే ఒక మామిడి పళ్ళ వ్యాపారి అటువైపు నుంచి వెళ్తుంటాడు. అతని దృష్టి తాజా మామిడి పళ్ళ మీద పడుతుంది. అరే ఏంటి శంభు, అన్ని పళ్ళు అమ్మేశావా? అవును స్వామిగారు. స్వామి ఒక పండు రుచి చూస్తాడు. భలే,
చాలా బాగుంది, చాలా తీగా ఉన్నాయి, ఇవి సైజు కూడా పెద్దదిగానే ఉంది. వీటి ధర ఎంత చెప్తున్నావు? ఇది నా మొదటి పంట, మీరే లెక్క చూసి ఇచ్చేయండి. పంట చాలా బాగుంది, నేను ఈ పళ్ళన్నిటికీ నీకు 3 లక్షల రూపాయలు ఇవ్వగలను. 3 లక్షలా? రేటు నచ్చితే చెప్పండి. నాకు నచ్చింది, అన్నట్టు వచ్చే సంవత్సరం కూడా నాకే అమ్మాలి. తప్పకుండా తప్పకుండా, నేనెళ్ళి డబ్బుల్ని తీసుకొస్తాను. అలాగే. స్వామి డబ్బులు తీసుకురావడానికి వెళ్తాడు. మీనాక్షి, శంభు ఇద్దరూ మాట్లాడుకుంటారు. మన మీద దేవుడికి దయ ఉందండి, 3 లక్షల రూపాయలు. దేవుడా, మనపై దేవుడి దయ ఉంది, అలాగే ఇన్నాళ్ళు చేసిన మన కష్టం కూడా ఉంది మీనాక్షి. ఇది కష్టానికి ఫలితమే కదా. వాళ్ళిద్దరూ స్వామి తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటి తరువాత స్వామి ఒక టెంపో, కొంతమంది మనుషులు, ఇంకా డబ్బుతో వస్తాడు. ఇదిగో శంభు, నీ డబ్బు. చాలా చాలా ధన్యవాదాలు. శంభు మొదటిసారిగా అంత ఎక్కువ డబ్బును చూస్తాడు. స్వామి మనుషులు మామిడి పళ్లను టెంపోలోకి ఎక్కిస్తారు. అంతా అయిపోయిన తర్వాత శంభు, మీనాక్షి ఇంటికి తిరిగొస్తారు. ఎంత ఎక్కువ డబ్బుని మనం ఏం చేసుకోవాలి? 1 లక్ష బ్యాంక్లో ఎఫ్డి వేసేద్దాం. 1 లక్షతో నీకు బంగారు నగలు కొంటాను, 1 లక్ష వచ్చే సంవత్సరం కోసం దాచిపెడతాం. 1 లక్ష రూపాయలకి నగల? జీవితంలో నేను నీకు ఏమిచ్చాను గనక ఈ ఒక్క మంగళసూత్రం తప్ప. పద, ముందు నీకు నగలు కొంటాను. ఇప్పుడేనా? అవును, ఇప్పుడే. మీనాక్షి ఇంకా శంభు నగల దుకాణానికి చేరుకుంటారు. రామ్ రామ్ సేట్ గారు. రామ్ రామ్. చెప్పు శంభు భాయ్, ఏం చూపించాలి? వదినగారి కోసం చెవులకు కమ్మలా లేక ఉంగరమా? మీరు చెవి కమ్మలు చూపించండి, ఉంగరం కూడా, అలాగే ఒక హారం కూడా. అలాగే. సేటు ముందుగా వాళ్లకి కమ్మలు చూపిస్తాడు. మీనాక్షి ఒక జత కమ్మల్ని ఎంచుకుంటుంది. తర్వాత ఉంగరాలు చూపిస్తారు. మీనాక్షి ఒక ఉంగరాన్ని ఎంచుకుంటుంది. తర్వాత సేటు వాళ్లకి హారం చూపిస్తాడు. మీనాక్షి ఒక హారాన్ని కూడా ఎంచుకుంటుంది. ఇవన్నీ కలిపి మొత్తం 70,000 అయ్యాయి శంభు భాయ్. అంతేనా? ఒక పని చేయండి, మీరు గాజులు కూడా చూపించండి. అలాగే. సేటు వాళ్లకి గాజులు చూపిస్తాడు. మీనాక్షి ఒక జత గాజులను ఎంపిక చేసుకుంటుంది. ఇవన్నీ కలిపి 1,10,000 అయింది శంభు భాయ్. సరే సేటు గారు. శంభు తన జేబులో నుంచి డబ్బులు బయటికి తీసి వాటిని సేటు గారికి ఇస్తాడు. భలే ఉందే, ఇంత డబ్బు ఒకేసారి నీకు. ఏమైనా లంకబిందులు దొరికాయా? అలాగే అనుకోండి. సేటు నగలన్నిటినీ మీనాక్షికి ఇస్తారు. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి బయలుదేరతారు. శంభు అక్కడ్నుంచి వెళ్లగానే సేటు ఆ విషయం గురించి వేరే దుకాణం వాళ్లకి చెప్తారు. ఆ శంభు నా దుకాణం నుండి 110,000కి నగలు కొనుక్కొని వెళ్ళాడు. తనకి ఏదో ఖజానా దొరికినట్టుగా ఉంది. వారి దేవుడా. ఇక ఈ విషయం నిప్పులాగా విస్తరిస్తుంది. గ్రామస్తులందరూ కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. ఖచ్చితంగా శంభుకి లంకబిందులు దొరికి ఉంటాయి. అతను 110,000కి నగలు కొనుక్కొని వెళ్ళాడు. దేవుడా, ఆ దాబాలో పనిచేస్తాడు ఆ శంభునా? ఒకవేళ అతనికి ఖజానా దొరికింది అంటే అప్పుడు దాని మీద గ్రామస్తులందరికీ హక్కు ఉంటుంది కదా. మన హక్కు కోసం మనం అడిగి తీరాల్సిందే. అలాగే పదండి. సర్పంచ్తో పాటు గ్రామస్తులందరూ కలిసి శంభు ఇంటికి వెళ్తారు. మీరందరూ ఇక్కడ ఏంటి విషయం? నీకు ఖజానా దొరికిందని విన్నాం. ఆ ఖజానా మీద గ్రామస్తులందరూ కూడా హక్కు ఉంటుంది కదా. నాకేవి ఖజానా దొరకలేదే. అయితే అంత ఎక్కువ డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది ఈ సంవత్సరం నా మామిడి చెట్ల నుండి వచ్చిన మొదటి పంటను నేను అమ్మాను 3 లక్షల రూపాయలకి. స్వామిగారి కొనుక్కున్నారు. అబద్ధం చెప్తున్నావు, ఆ పిసిరిగుడ్డు స్వామి ఒక పంటకి నీకు 3 లక్షలిచ్చాడా? నిజమా? మీ అందరికీ నమ్మకం కుదరకపోతే అతన్ని అడగండి. అందరూ కలిసి స్వామి వ్యాపారి గోడౌన్ దగ్గరికి వెళ్తారు. స్వామిగారు, మీరే వీళ్ళకి చెప్పండి, నా పంటకి మీరు 3 లక్షల రూపాయలని ఇచ్చారా లేదా? ఇచ్చాను. వీళ్ళందరూ నాకేదో ఖజానా దొరికిందని భ్రమపడుతున్నారు. దానిలో వీళ్ళకి వాటాడుగుతున్నారు. చిచ్చి, ఎంత దిగజారిన మనుషులు వీళ్ళందరూ. పాపం ఈ శంభు, ఎన్నో ఏళ్ళు అతని మామిడి పంట కోసం కష్టపడ్డాడు. ఇన్నాళ్ళ తర్వాత అతని పంట చేతికి వచ్చింది. ఇది అతని కష్టార్జితం అంతే. కానీ మీరు అతన్ని వాటాడుగుతున్నారా? మీరందరూ ఎందులోనైనా దూకి చావడం మంచిదే.
స్వామి వ్యాపారి గ్రామస్తులందరికీ నిజం చెప్పి బాగా చీవాట్లు పెడతాడు. అందరూ సిగ్గుతో తల వంచుకుంటారు. శంభూ దగ్గర అంత డబ్బు ఉందని తెలిసాక సేటు చాలా కుళ్ళుకుంటాడు. ఈ కథ మనకి ఏం నేర్పిస్తోంది అంటే, ఎదుటివాళ్లు సుఖపడితే చూసేవాళ్లు ఓర్వలేరు అని. ఈ ప్రపంచం రాను రాను చాలా స్వార్థంగా మారిపోతోంది. ముకుంద్కి తాటి చెట్ల వ్యవసాయం ఉంది. అతను తాటి చెట్ల మీదకు ఎక్కి తాటికాయలను కోస్తాడు. ఆ తర్వాత తాటికాయల్ని వ్యాపారికి అమ్మి డబ్బులు సంపాదించేవాడు. చూడు ముకుంద్, నువ్వు తాటి ముంజలను ఇంకాస్త ఎక్కువ ఇవ్వు. బజారులో తాటి ముంజలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే, రేపటి నుండి ఎక్కువ ముంజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే. ముకుంద్కి మయూరికి మీనా అనే కూతురుంది. మీనా, ఎక్కడున్నావు? ఎంతవరకు ఇక్కడే ఉండాలే. బహుశా తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళుంటుంది ఏమో. కాని మీకు తనతో ఏం పని వచ్చింది ఇప్పుడు? అరే, తను ముంజలు కావాలని అడిగింది. ఇదిగో చూడు, నేను తన కోసం తాటి ముంజల్ను తీసుకొచ్చాను. అప్పుడే మీనా, అరే వా, తాటి ముంజలు వీటన్నింటినీ నేను ఒకదాన్ని తింటాను. ఆ, నీకోసమే తీసుకొచ్చాను, నిదానంగా తిను. వర్షాకాలమైనా ఎండాకాలమైనా ముకుంద్ అన్ని కాలాల్లోనూ తాటి చెట్లను ఎక్కేవాడు. అలా ఒకరోజు, రెండు రోజుల పాటు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. భగవంతుడి దయవల్ల ఈ వర్షం ఆగిపోవాలి. మీరివాళ చెట్లని కాస్త జాగ్రత్తగా ఎక్కండి, అన్ని కూడా తడిగా ఉంటాయి కదా. ఆ, నేను చాలా జాగ్రత్తగా ఎక్కుతాను, ఇది నాకేమీ కొత్త కాదు కదా. మీకిది అలవాటేనని నాకు కూడా తెలుసు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేలే మయూరి, నువ్వేమీ కంగారు పడకు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ముకుంద్ తాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తాటికాయలను కోస్తూ ఉంటాడు. అలా కాసేపు గడుస్తుంది. అంతలో ఉన్నట్టుండి మీనా అక్కడికి వస్తుంది. నాన్నా! మీనా అరుపు వినగానే ముకుంద్ ధ్యాసం అళ్ళుతుంది. అతను జారిపోయి తిన్నగా చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు. మీనా వెంటనే కొంతమంది గ్రామస్తులను పిలుస్తుంది. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి చేరతారు. ముకుంద్కి ఆపరేషన్ చేస్తారు, కాని అతను తన కాళ్ల మీద ఎప్పటికీ నిలబడలేడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది? మీరేం కంగారు పడకండి, ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. ఆ భగవంతుడు మనకి కష్టాలిచ్చాడు, అలాగా ఆయనే దారి చూపిస్తాడండి. కాని ఎలా? ఇప్పుడు నేను అవిటి వాణ్ణి అయిపోయాను. దీనికంటే భగవంతుడు నన్ను చంపేస్తేనే బాగుండేది. అలా మాట్లాడకండి, మీరే కదా మా జీవితం. మయూరి ఇంకా ముకుంద్ ఇక మీదట తమ జీవితం ఎలా గడుస్తుందా అని ఎంతో దిగులు పడతారు. కొన్ని రోజుల తర్వాత ముకుంద్ని ఇంటికి తీసుకొస్తారు. మయూరి ఇంకా ముకుంద్ సేవ్ చేసి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. నేను ఎక్కడైనా పని వెతుక్కుంటాను. నువ్వు బయట పని, అలాగే ఇంటి పని ఒక్కదనివే ఎలా చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తానులేండి. ఈ పరిస్థితుల్లో ఉండి కూడా నేను చేయగలిగే పని ఏదైనా ఉంటే బాగుంటుంది. లేదు లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. లేదు మయూరి, నేను నీకు ఇలా భారం ఉండలేను. కాని ఇప్పుడు మీరైతే ఏం చేయగలరు చెప్పండి. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. మరుసటి రోజు నుంచే మయూరి పని కోసం వెతకటం మొదలు పెడుతుంది. తను ఎన్నో దుకాణాలు ఇంకా కంపెనీలకు వెళ్తుంది, కాని తనకి ఎక్కడా ఏ పని దొరకదు. నాకెక్కడా పని దొరకటం లేదండి. ఏదైనా వ్యాపారం చేయడం మంచిదేమో అనిపిస్తోంది. ఏం వ్యాపారం? నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా? ఇవాళ బజార్లో పకోడీ బండిని చూశాను. చాలా మంది జనం ఉన్నారక్కడ. నేను కూడా పకోడీలు బాగా చేస్తాను కదా, అందుకని నేను కూడా పకోడీలు అమ్మితే. ఉపాయం బానే ఉంది, కాని అందరికీ కూడా బండి పకోడీలే బాగా ఇష్టం. అందుకని నువ్వు ఏదైనా కొత్త పద్ధతిలో పకోడీలు తయారు చేయాల్సి ఉంటుంది. కొత్తగా అంటే? అంటే చైనీస్ పకోడీలున్నాయి కదా, అవంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం. అటువంటిదే ఏదైనా. అటువంటిది అంటే? మీనా నువ్వు చెప్పు, నీకు ఏం తింటే నచ్చుతుంది? నాకైతే మ్యాగీ ఇష్టం. మ్యాగీ పకోడీలు ఎలా ఉంటాయి? మ్యాగీతో కూడా పకోడీలు చేయొచ్చు. అది కూడా కరకరలాడుతూ. వెళ్ళు మీనా, పరిగెత్తుకుని వెళ్ళి మ్యాగీ తీసుకుని రా.
మీనా మ్యాగీ కొనడానికి వెళ్తుంది. కాసేపటి తరువాత 2 మ్యాగీ ప్యాకెట్లను తీసుకొస్తుంది. మీనా మ్యాగీని తయారు చేసి దానిని డ్రై అవ్వనిచ్చి అందులో కొన్ని మసాలాలు కలిపి కడాయిలో మ్యాగీ పకోడాలు వేస్తుంది. మీనా అక్కడే నిలబడి వాళ్లమ్మ చేసేదంతా గమనిస్తుంది. ఎప్పుడైతే మ్యాగీ పకోడాలు తయారయ్యి బయటికొస్తాయో, మీనా వెంటనే ఒక పకోడీని తీసుకుని దాన్ని తినడం మొదలు పెడుతుంది. అరే అరే, వేడిగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయమ్మా. మీనా ఒక మ్యాగీ పకోడాని వాళ్ల నాన్నకు కూడా ఇస్తుంది. ఇవి నిజంగానే రుచిగా ఉన్నాయి. నేను చెప్పాను కదండి, చాలా రుచిగా ఉంటాయి అని. ఈ పకోడీలు బజార్లో అమ్ముడుపోతాయా అండి? తప్పకుండా అమ్ముడుపోతాయి, అందరూ వీటికోసం లైన్లు కడతారు. అది వినగానే మయూరి సంతోషిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మయూరి ఇంకా ముకుంద్ కలిసి బజారులో మ్యాగీ పకోడాల స్టాల్ ని పెడతారు. మ్యాగీ పకోడీ, మ్యాగీతో పకోడీలా? నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే, తీసుకోమ్మా. మయూరి ఆ అమ్మాయికి మ్యాగీ పకోడాలు ఇస్తుంది. బాలే, ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంతవరకు నేను ఇంత రుచిగా ఉన్న పకోడీలు తినలేదు. ఆ అమ్మాయిని చూసి చాలా మంది కస్టమర్లు మయూరి మ్యాగీ పకోడాలు తినడానికి వస్తారు. ఆంటీ, ఇవి చాలా బాగున్నాయి. ముకుంద్ మ్యాగీ పకోడాలు చేయటానికి మయూరికి సాయం చేస్తాడు. అతను అవిటివాడు. మొదటి రోజే మయూరి ఇంకా ముకుంద్ చాలా బాగా సంపాదిస్తారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు. అస్సలు ఊహించలేదండి మనం ఇంత బాగా సంపాదిస్తామని. ఈ కష్టాల మధ్య మనకి ఇదే సంతోషాన్నిచ్చింది. నాన్నా, మీరు కంగారు పడకండి, మన బాధలన్నీ దూరమైపోతాయి, మీకు కూడా త్వరలో నయమవుతుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది. అందరూ కలిసి ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తారు. వాళ్ల మ్యాగీ పకోడాల వ్యాపారం బాగా నడుస్తుంది. కస్టమర్ల రద్దీ పెరుగుతుంది. అలాగే దాంతోపాటు వాళ్ల సంపాదన కూడా పెరుగుతుంది. మ్యాగీ పకోడీలు త్వరలోనే ఫేమస్ అయిపోతాయి. వాళ్ల సంపాదన ఎంత పెరుగుతుందంటే దాంతో ముకుంద్ కి చాలా మంచి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఈ ట్రీట్మెంట్ తో ముకుంద్ గారు మీరు ఖచ్చితంగా నడుస్తారు. మీకు మేము కాస్త కష్టమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కానీ మీ బాడీ కూడా ఈ ట్రీట్మెంట్ కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆ కబురు విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. 6 నెలల తర్వాత ఇవాళ మయూరి మ్యాగీ పకోడాల పెద్ద షాప్ తెరుస్తుంది. ఆ సంతోషాన్ని ముకుంద్ రెట్టింపు చేస్తాడు. ఇవాళ కొన్ని క్షణాల కోసమైనా అతను నెమ్మదిగా లేచి నిలబడతాడు. అది చూడగానే వాళ్లకి ముకుంద్ త్వరలోనే లేచి నిలబడి నడుస్తాడు అని వాళ్లకి ఆశ కలుగుతుంది. ఇదంతా కూడా వాళ్ల మ్యాగీ పకోడాల వల్లే జరుగుతుంది. ముందు ముందు కూడా మ్యాగీ పకోడా వల్ల వాళ్లకి మంచే జరుగుతుంది. దేవ్గఢ్కి చెందిన సేటుగారు తన ఆస్తిపాస్తులకు ఎంతో ప్రసిద్ధి. వారి పొలాలు చాలా పెద్దవి. అక్కడ చాలా మంది కూలీలు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. సేటుగారి ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వాళ్ల అమ్మంటేనే చాలా ఇష్టం. సేటుగారి అమ్మగారు ఎప్పుడు చూసినా దానధర్మాలు చేస్తూ ఉండేవారు. కాలం గడుస్తూ వచ్చింది. అలాగే సేటుగారి తల్లిగారి ఆరోగ్యం పాడవటం మొదలయ్యింది. ఆవిడ మంచాన పడ్డారు. తరువాత కొంతకాలానికి ఆమె చనిపోయారు. సేటుగారు ఏడ్చి ఏడ్చి తన పరిస్థితిని దారుణంగా మార్చుకున్నారు. ఆమె చనిపోయిన తరువాత సేటుగారికి గుర్తొచ్చింది. సరిగ్గా చనిపోవడానికి ముందు రోజు ఆమె సేటుగారిని మామిడి పండు తినాలని ఆశగా ఉంది అని చెప్పారు. అరే అరెరెరే, నాకు ఇంత డబ్బు ఆస్తి ఉండి ఏంటి లాభం? నేను మా అమ్మ మామిడి పండు తినాలని ఉందన్న ఆఖరి కోరికను తీర్చలేకపోయాను. నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. సేటుగారిని ఈ విషయం లోపలే తినేస్తూ వచ్చింది. మరుసటి రోజు ఉదయం సేటుగారి ఇంటికి ఇద్దరు పంతుళ్ళు వచ్చారు. వాళ్ల అమ్మగారి అంతిమ సంస్కారం ఆచారాలను పూర్తి చేయడానికి. నమస్కారం పంతులు గారు, నేను మా అమ్మ ఆఖరి కోరికను తీర్చలేకపోయాను. ఆవిడికి మామిడి పండు తినాలని అనిపించింది. అయ్యయ్యయ్యో, ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది బాబు? కానీ ఇప్పుడు నేను ఏం చేయగలను చెప్పండి. మా అమ్మ ఆత్మకి శాంతి కలగడానికి నేనసలు ఏం చేయాలి? ఆ పంతుళ్ళ మనసులో ఆ క్షణం ఆశ పుట్టింది. పరిష్కారం ఉంది, కానీ
కానీ గీని ఏం లేదు పంతులు గారు, మీరు ఆ పరిష్కారం ఏమైనా నాకు చెప్పండి, నేను ఏమైనా చేస్తాను. దానివల్ల మా అమ్మ ఆత్మకి శాంతి లభిస్తే నాకు అంతే చాలు. పంతులు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. మీరు రెండు బంగారు మామిడి పళ్ళను తయారు చేయించి బ్రాహ్మణులకు దానంగా చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. మా గురువుగారు చెప్పినట్లు చేస్తే మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలుగుతుంది. సేటుగారు వెంటనే ఆలోచనలో పడ్డారు. బంగారు మామిడి పండ, నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పటికీ కూడా నేను మా అమ్మ కోరికను తీర్చలేకపోతున్నాను. ఇప్పుడు నేను తన ఆత్మను తిరుగుతూ ఉంటే చూడలేను. సరే అయితే మీరు రేపు ఇక్కడికి రండి. అన్ని పూజలను ఆచారాలను మీరు రేపే పూర్తి చేసేయండి. సరే అలాగే సేటుగారు అంటూ పంతుళ్ళక్కడి నుండి వెళ్లిపోయారు. వాళ్ళు మరుసటి రోజు మళ్లీ తిరిగి వచ్చారు. ఆ రోజు సేటుగారి ఇంటికి కొంతమంది గెస్ట్లు కూడా వచ్చారు. వాళ్లల్లో వెంకట్ స్వామి కూడా ఉన్నారు. రండి రండి పంతులు గారు, నేను బంగారు మామిడి పళ్లను సిద్ధం చేయించాను. అలాగే అలాగే సేటుగారు, ఇక మేము పూజను ప్రారంభిస్తాము. ఇద్దరు పంతుళ్ళు కలిసి పూజ చేశారు. పూజ పూర్తయిన తరువాత సేటుగారు ఇద్దరు పంతుళ్ళకి కూడా ఒక్కో బంగారు మామిడి పండును దానంగా ఇచ్చారు. అది చూసిన వెంటనే వెంకట్ స్వామి ఆశ్చర్యపోయాడు. వచ్చిన వాళ్లందరూ వెళ్లిపోయిన తరువాత వెంకట్ స్వామి సేటుగారి దగ్గరకు వెళ్లాడు. సేటుగారు, మీరు పంతుళ్లకు బంగారు మామిడి పళ్లను దానంగా ఇచ్చారు, నాకు ఆ విషయం కొంచెం కూడా అర్థం కాలేదు. మామిడి పండు తినాలి అనేది మా అమ్మ ఆఖరి కోరిక, దానిని నేను తీర్చలేకపోతున్నాను. అందుకని తన ఆత్మకు శాంతి లభించాలని దానికి పరిష్కారంగా పంతులు గారు రెండు బంగారు మామిడి పళ్లను దానంగా ఇవ్వమని ఉపాయం చెప్పారు. వెంకట్ స్వామి ఆ పంతుళ్ళు చేసిన మోసాన్ని గ్రహించాడు. అందుకని అతను వాళ్లకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. మరుసటి రోజు వెంకట్ స్వామి పంతుళ్లను తన ఇంటికి పిలిచాడు. విచ్చేయండి విచ్చేయండి, ఈవిడే మా అమ్మగారు. 6 నెలల క్రితం మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు, కాని తనకు ఒక కోరిక తీరకుండానే పోయిందండి. ఇంతకీ ఏంటా కోరిక? ఇప్పటికీ నాకు ఒకటి అర్థం కాలేదు. ముందు నాకిది చెప్పండి, సేటుగారి తల్లిగారికి మామిడి పండు తినాలనే కోరికను మీరిద్దరు కలిసి సేటుగారిచ్చిన బంగారు మామిడి పళ్ళను మీరు దానంగా తీసుకున్నారు కదా, ఆమె ఆత్మకు శాంతి కలిగేలా చేశారు కదా, మరి ఇప్పుడు అచ్చం మీరు మా అమ్మ ఆత్మకు కూడా శాంతి కలిగించగలరా చెప్పండి. తప్పకుండా, కానీ ఆవిడ చివరి కోరికేంటి? ఆవిడ కోరిక ఏంటంటే నేను ఆవిడ తల మీద గట్టిగా కొట్టాలని ఆవిడ కోరిక. ఆ మాట చెప్పిన వెంకట్ స్వామి లాఠీ తీశాడు. పంతుళ్ళు అది చూసి భయపడ్డారు. వాళ్లు పరిగెత్తటం మొదలుపెట్టారు. వెంకట్ స్వామి పంతుళ్ళ వెనక కర్ర పట్టుకొని పరిగెత్తాడు. వాళ్లు అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ సేటుగారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ పంతుళ్ళు ఇద్దరూ సేటుగారి కాళ్ల మీద పడ్డారు. అయ్యో సేటుగారు, మీరు మమ్మల్ని క్షమించండి. క్షమించండి క్షమించండి, మా వల్ల తప్పు జరిగింది. మేము డబ్బులకి ఆశపడి మిమ్మల్ని బంగారు మామిడి పళ్ళను అడిగాము. మమ్మల్ని క్షమించండి, మేము ఇంకెప్పుడూ కూడా ఈ విధంగా ఆశపడి ఏ తప్పు చేయము. పంతుళ్ళు సేటుగారిని క్షమాపణ అడిగారు. అది చూసి వెంకట్ స్వామి సంతోషించాడు. ఎందుకంటే అత్యాస కలిగిన పంతుళ్ళు క్షమాపణ అడిగారు. ఈ కథ మనకి ఏం నేర్పిస్తోందంటే, మనము మూఢనమ్మకాల మీద నమ్మకం పెట్టుకోకూడదు అని. లేకపోతే ఈ పంతుళ్ళిద్దరూ సేటుగారిని దోచుకున్నట్టు మనల్ని కూడా ఎవరో ఒకరు సులభంగా మోసం చేస్తారు. చిల్లు తమ వాకిట్లో ఉన్న చెట్టు మీదకు ఎక్కి మామిడి పళ్ళు కోస్తున్నాడు. ఇదిగో అమ్మా, ఇదిగో ఇదిగో, ఇది కూడా. ఇక చాలా ఆపు చిల్లు, కిందకి దిగు బాబు. అమ్మా ఇప్పుడే వస్తాను, నన్నింకా కొన్ని పళ్ళను కోయనివ్వు. చిల్లు బోలెడన్ని మామిడి పళ్లను కోశాడు. ఆ తర్వాత చెట్టు మీద నుండి కిందకి దూకాడు. చిల్లు కూర్చుని పళ్లను తినడం మొదలుపెట్టాడు. తీయ తీయని పళ్లను తిని తన ముఖం వెలిగిపోయింది. చిల్లు, నువ్వీ పళ్ళన్నింటినీ ఒక్కడివే తినేస్తావా?
లేదమ్మా, ఇవి చాలా ఉన్నాయి, నువ్వు కూడా తీసుకో అమ్మా. చిల్లు వాళ్ళమ్మ కూడా పళ్ళు తినడం మొదలుపెట్టింది. కాసేపట్లో ఇద్దరికీ చాలనిపించింది. ఇక చాలు చాలు, ఇంతకంటే నేను తినలేను చిల్లు. హా, నేను కూడా. కానీ ఇప్పుడు మనం ఈ పళ్ళన్నింటినీ ఏం చేయాలి? ఏం చేయగలం? మీ నాన్నగారు కూడా లేరు కదా. ఒకవేళ ఆయన ఇక్కడ ఉండుంటే ఈ పళ్ళనన్నింటినీ బజార్కి తీసుకెళ్ళి వీటిని అమ్మి డబ్బులు తెచ్చేవారు. దానికి నాన్నుండాల్సిన అవసరమేముంది? నేనే వీటిని బజార్లో అమ్మేసేస్తాను. నువ్వింకా చిన్నపిల్లాడివి, ఒంటరిగా బజార్కెళ్ళి ఎలా రాగలవు? అదీ కాకుండా అడవిలో దొంగలెవరైనా నిన్ను దోచుకున్నారంటే? అమ్మా, నేను దొంగలందరి నుండి సులభంగా తప్పించుకోగలను. సరే అమ్మా, నేను సాయంత్రానికల్లా మామిడి పళ్ళని అమ్మేసి ఇంటికి వస్తాను. వెళ్తాను. అల్లరి చిల్లు పళ్ళ బుట్టను తలమీద పెట్టుకుని బజారు వైపు నడవసాగాడు. కాని సరిగ్గా వాళ్ళమ్మ చెప్పినట్టుగానే అడవిలో ఇద్దరు దొంగలు కూర్చుని ఉన్నారు. పడుకోవయ్యా దొంగల రాజా, పడుకోవయ్యా, విశ్రాంతి తీసుకో. నువ్వు నాకే ఆర్డర్ వేస్తున్నావా? నీకెంత ధైర్యం? లేదు లేదు గురు, అది నేను మీకు మీ మంచి కూరే చెప్తున్నాను. నా మంచి కోసమా లేక నీ విశ్రాంతి కోసమా? గురు గురు, అలా చూడు, నీకోసం బలిపశు వచ్చింది. చిల్లు తమ వైపు రావడం చూసి మోటూరామ్ అలాగే గట్టు లేచి నిలబడ్డారు. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా భార్య పిల్లలు వారం రోజుల నుండి ఆకలితో పస్తులున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు చనిపోవాలనిపిస్తుంది. నేను నా భార్య పిల్లలకి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. అయ్యో గురు, నువ్వేమాత్రం కంగారు పడకు. ఆ భగవంతుడు నీకు సాయం చేయడం కోసం ఖచ్చితంగా ఎవరో ఒకరిని పంపించే ఉంటాడు. నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా? బాబు, నువ్వు మాకు తినడానికి కొన్ని మామిడి పళ్ళు ఇవ్వగలవా? చిల్లు తెలివైనవాడు, తను బాగా ఆలోచించాడు. అంకుల్, నేను నీకు ఇంతకంటే పెద్ద సహాయం చేయాలని అనుకుంటున్నాను. నేను మీకు నిజానికి బంగారు నాణాలను ఇవ్వాలని అనుకుంటున్నాను. అంటే నీ దగ్గర నిజంగానే బంగారు నాణాలు ఉన్నాయంటావా? లేదు లేదు, కానీ నేను మీకు బంగారు నాణాలు ఇప్పించగలను. అదెలా? నేను ఈ పళ్ళను బజార్కి తీసుకెళ్తాను. అక్కడ వీటికి బదులుగా నాకు బంగారు నాణాలు దక్కుతాయి. వాటిని నేను మీకు ఇచ్చేస్తాను. అయినా ఈ పళ్ళకు బదులుగా నీకు బంగారు నాణాలు ఎవరిస్తారని? పదండి, నేను మీకు చెప్తాను. కానీ మీరు ఈ మామిడి పళ్ళ బుట్టను మీ తల మీద పెట్టుకొని బజార్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నపిల్లాని కదా, ఇంత బరువుని మోసుకురాలేను. ఒకవేళ మీరు ఈ బుట్టను తీసుకొస్తే అప్పుడు ఆ బంగారు నాణాలు అన్ని మీకే. ఇదిగో గట్టు, ఈ బుట్టనెత్తు. ఏంటి గురు, నేనెందుకెత్తాలి? బంగారు నాణాలు మీకే దక్కుతాయి కాబట్టి మీరే ఎత్తండి. నువ్వు నాకే ఎదురు చెప్తావా? నీకెంత ధైర్యం? వదలండి వదలండి గురు, వదలండి గురు, నేను ఎత్తుతాను, వదలండి నన్ను. గట్టు బుట్టను తలమీద పెట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురు బజారు వైపు బయలుదేరారు. బజారుకు చేరుకున్నాక ముగ్గురు ఒకటే చోట కూర్చుని, మామిడి పళ్ళు, మామిడి పళ్ళు, మామిడి పళ్ళు, మామిడి పళ్ళు, బంగారు పళ్ళు, బంగారు పళ్ళు, దీనికి మీరు ఎంత ధర చెల్లించినా తక్కువే అవుతుంది. బంగారు పళ్ళు, బంగారు పళ్ళు, మామిడి పళ్ళు తీసుకోండి. చిల్లు గొంతు ఒక పండితుడి చెవిన పడింది. రండి రండి పంతులు గారు, మాయా మామిడి పళ్ళను తీసుకోండి. అరే, ఈ మామిడి పళ్ళలో ఏం మాయుంటుంది చెప్పు? ఇవి ఒక మామూలు మామిడి పళ్ళు, నువ్వు వీటన్నిటినీ నాకు ఉచితంగా ఇచ్చేయాలి. పంతులు గారు, నేను గనక మీకు ఈ పళ్ళని దానంగా ఇవ్వగలిగితే అప్పుడు తప్పకుండా ఇచ్చుండేవాణ్ణి. కానీ ఈ మాయా మామిడి పళ్ళకు సంబంధించి ఒక రహస్యం ఉంది. ఈ మామిడి చెట్టు ఉన్నట్టుండి ఒక్కరోజులో పెరిగిపోయింది. పైగా దానికి బోలెడు మామిడి పళ్ళు కాశాయి. అలాగే పంతులు గారు, మీకు తెలుసా, నేను ఈ మామిడి పళ్ళను 2 వారాల క్రితమే కోశాను. కానీ ఇంతవరకు ఇవి చాలా తాజాగా ఉన్నాయి. నేనైతే ఈ పళ్ళను మహారాజు వద్దకు తీసుకువెళ్ళి మంచి బహుమానం పొందాలని అనుకుంటున్నాను. కానీ నేనొక చిన్నపిల్లాన్ని కదా,
మహారాజు వద్దకు ఎలా చేరుకోగలను? అందుకనే ఇక్కడే అమ్ముతున్నాను. ఇప్పుడు నేను ఈ పళ్ళనన్నిటినీ కొనేసి మహారాజు వద్దకు వెళ్ళి బహుమానం తీసుకుంటే ఎలా ఉంటుంది? అసలు ఇంతకీ వీడి ధరంతా? బుట్ట మొత్తం కావాలంటే 30 బంగారు నాణాలు. ఇదైతే చాలా ఎక్కువ. కానీ మహారాజు గారి బహుమానమైతే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సరేలే, ఇదిగో. మోటూరామ్ అలాగే గట్టు చిల్లు తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు బంగారు నాణాలను పంచుకున్నారు. 10 నాకు, 10 గట్టుకి, ఇక మరో 10 నీకు బాబు. లేదు లేదు, నాకు ఈ నాణాలు వద్దు. అందరికంటే ఎవరు ఎక్కువ బలవంతులో నేను ఈ నాణాలను వారికే ఇస్తాను. అలాగైతే నాకివ్వు. గురు, నేను నీకంటే ఎక్కువ బలవంతుణ్ణి. అలాగా అయితే తీసుకో. దొంగలిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కాని తెలివైన చిల్లు బంగారు నాణాలను అన్నిటినీ తీసుకుని పారిపోయాడు.